నమస్తే ఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంజారా ఉద్యోగులకు 12% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దానిని అమలు పరచకపోగా కేంద్రం మీద నిందమోపి తెరాస ప్రభుత్వం తప్పించుకుంటుందన్నారు. అదే ప్రాతిపదికన మా బంజారా ఉద్యోగులకు స్థానిక మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో 10% రిజర్వేషన్ అయినా ఇవ్వాలని వినతి పత్రం సమర్పిస్తూ మాట్లాడుతున్న లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు సిద్ధు నాయక్. కనీస మానవత్వం లేకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి కేంద్రం మీద నెట్టివేస్తూ అదే విధంగా కేంద్రమేమో రాష్ట్రం మీద నెట్టివేస్తూ ఈ రోజు మా జీవితాలతోటి మా ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణలో కనిపిస్తా ఉన్నది. మరి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మొదటి సంతకం 12% రిజర్వేషన్ అని చెప్పేసి 8 సంవత్సరాలు కేసీఆర్ గారు మరి సంతకం ప్రాక్టీస్ చేయడానికే సరిపోయిండు తప్ప ఇప్పటి వరకు మాకు రిజర్వేషన్ రాకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు ఇలాగే వివరిస్తే మాత్రం తండాలలో టీఆర్ఎస్ నాయకులని తిరగనీయము. అదేవిధంగా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఇంట్ల నుండి బయటికి రాకుండా అడ్డుపడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వస్తే